జగన్ యాత్రలో హీరో నాగార్జున. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీకి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లే ఉంది. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఓడంతో వైసీపీకి పలు విధాలుగా మేలు జరిగింది. ఈ ఎన్నికల్లో ఓడంతో కాంగ్రెస్ టీడీపీల పొత్తు వికటించినట్లయింది. దీంతో ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీల పొత్తు సందిగ్ధంలో పడింది. ఈ పరిణామం ఖచ్చితంగా వైసీపీకి అనుకూలమే. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ మైండ్ గేమ్ లో భాగంగా లగడపాటి రాజగోపాల్ ఆడిన సర్వే డ్రామా ఘోరంగా బిడుచుకుంటుంది. దీంతో ఏపీలో జరిగే ఎన్నికల్లో అదే తరహా మైండ్ గేమ్ ఆడే అవకాశం లేకుండా పోయింది. ఇక మరో ముఖ్యమైన విషయం టీడీపీ మీడియా ప్రచారం. తెలంగాణ ఎన్నికల్లో ఈ మీడియా చేసిన గిమ్మిక్కుల్ని ప్రజలు నమ్మలేదన్న విషయం అర్థమైంది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సానుకూల అంశాలే. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సినీ గ్లామర్ రూపంలో మరో సానుకూల అంశం తోడవనుంది. హీరో అక్కినేని నాగార్జున వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మంచు ఫ్యామిలీ జగన్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. రచయిత నటుడు పోసాని కృష్ణమురళి, హీరోలు విశాల్ సూర్య, హాస్య నటుడు 30 ఇయర్స్ పృథ్వీ కృష్ణుడు, ఫేమస్ సినిటోగ్రాఫర్ చోటాకే నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ తదితరులు ఇప్పటికే వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. ఇప్పుడు హీరో నాగార్జున ఏకంగా పార్టీ తరఫున ప్రచారం చేయనుండటంతో వైసీపీ శ్రేణులు ఖుషి అవుతున్నాయి. గత ఏడాది నవంబర్ లో ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర ఇప్పటికే 111 నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంది. మరో 6 నియోజకవర్గాలను పూర్తి చేసుకుని వచ్చే నెల 8వ తేదీతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగియనుంది. అంటే మొత్తం 125 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరిగినట్లు అవుతుంది. ఈ పాదయాత్రలో మిగిలిపోయిన 50 నియోజకవర్గాలను బస్సు యాత్ర ద్వారా కవర్ చేయాలని జగన్ ముందుగానే నిర్ణయించారు. 8వ పాదయాత్ర పూర్తయిన వెంటనే జగన్ ఫ్యామిలీతో కలిసి వారం రోజుల పాటు లండన్ లో గడపనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే బస్సు యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్సు యాత్రకు సంబంధించి వైసీపీ నాయకులు రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. ఈ యాత్రలో జగన్ తో పాటు హీరో నాగార్జున కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది. కీలకమైన నియోజకవర్గాల్లో నాగార్జున పాల్గొని ప్రచారం చేస్తారని సమాచారం. హీరో అక్కినేని నాగార్జునకు జగన్ కు మధ్య ఎంతో కాలంగా సాన్నిహిత్యం ఉంది. నాగార్జున వైసీపీ తరఫున విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిన నాగార్జున పార్టీ తరఫున ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ తో కలిసి నాగార్జున పర్యటించే నియోజకవర్గాల రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్టు సమాచారం.